ప్రభాకర్ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ బయటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎండకి వానకి తడిచిపోయి చెట్లు పాడైపోతున్నాయి. అందుకే గుడారంలో పెడదాం తీసుకెళ్తున్నాం. గుడారంలోకి తీసుకపోతే ఈరబద్దుడు పరువు ఏమవుద్ది? ముందు గంధం సెట్లన్నీ అమ్మి క్యాష్ చేసుకోవాలి. త్వరగా తీసుకెళ్ళనే. రేపే సెట్లన్నీ కొట్టి లారీలకు ఎక్కించి ఒరిస్సాకు పంపాలా? ఏర్పాటు. రేపు మనం లారీలు పంపే విషయం ప్రభాకర్కి తెలియాలా? ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ రూట్ నుంచి వెళ్తున్నాయో తెలియజేయి. అడ్డం వచ్చాడో క్లోజ్ చేసేయి. అవును, నన్ను ఎందుకు ఇక్కడ రమ్మని చెప్పారు? రేపు గంధం సీట్లని లారీలో ఒరిస్సాకి పంపించాలని నిర్ణయించుకున్నాం. ఆ వార్త మీతో చెప్పేసి పోదామని వచ్చాం. మీతో మాత్రమే కాదు, ఇదివరకే ప్రభాకర్ కూడా వార్త అందించాం. ఆడు కానీ అడ్డొస్తే అని క్లోజ్ చేస్తాం. ఇలా చూడండి, దీనికంతా రూట్స్ క్లియర్ చేసి పంపించడం మీ బాధ్యత. అది సరే, అది నేను చూసుకుంటాను. ఒరిస్సా వెళ్ళడానికి మొత్తం 7 దారులు ఉన్నాయి. అందులో ఓ దారిని ఎవరు ఉపయోగించట్లేదు. ఆ రూట్ మీరు ఉపయోగించండి. బహుశా మిగతా అన్ని దారిలో మన వాళ్లే ఉంటారు. కానీ ప్రభాకర్ తెలివైనవాడు, మన ప్లాన్ పసిగట్టగలడు. ఏదైనా వ్యతిరేకంగా జరిగితే తుపాకీ 3 సార్లు పేలుస్తాను. అదే నేను చేయగల పని. అనుకున్నది చేస్తాను, పట్టుకోండి చూద్దాం అని వాడు సవాల్ చేస్తున్నాడంటే వాడి ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది, వాడు అరాచకానికి సహాయం చేసేది మన డిపార్ట్మెంట్కు చెందిన వాళ్ళని. నిజంగా సందేహపడుతున్నారా సార్? సూది సంధిస్తే కదా దారం లోనికి వెళ్తుంది. మిస్టర్ రాజా, వాళ్ళ రవాణాకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఐ మీన్ ఎన్ని మార్గాలు ఉన్నాయి? 7 దారులు ఉన్నాయి సార్. ఈ 7 మార్గాల్లోనూ ఎవరెవరిని సెక్యూరిటీగా వేశారు? పోడూరు నుంచి కొత్తపాలెం వరకు రేంజర్ అచ్యుత్ నాయుడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ సార్. రాళ్లపల్లె నుండి పొన్నేరు వరకు రేంజర్ సుబ్రహ్మణ్యం సార్. సరే, పోడూరు దాటి ఒరిస్సా వెళ్లే రూట్లు ఎవరిని వేశారు సార్? ఆ రూట్ సరిగ్గా లేదు, లారీలు వెళ్ళవు. అలాగా. పాలేరుకి హరిశ్చంద్రుడు వేయండి, రాళ్లపల్లికి సుబ్రహ్మణ్యాన్ని వేయండి. మీరు నాతో రండి సార్. నేను అది కాదండి, నేను కొత్త కదా, నాకు ఈ రూట్స్ ఏమీ తెలియవు. మీరు ఇక్కడ 15 ఏళ్ళుగా ఉంటున్నారుగా, మీరు నాతో వస్తే బాగుంటుంది. సెక్యూరిటీ టైట్ చేయమంటే చెక్ పోస్ట్లో ఎవరూ లేకుండా అందరూ ఇళ్లలో ఉంటే ఏంటయ్య అర్థం? లేదు సార్, జాగ్రత్తగానే ఉన్నాం. ఎక్కడున్నారయ్యా? చూస్తున్నానుగా, సవాల్లో వాడు గెలిస్తే అవమానం మన డిపార్ట్మెంట్కి మాత్రమే కాదు, నాకు నీకు కూడా. అవును, పైన ఇంకెవరైనా చెట్లు నరుకుతున్నారా? లేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్, మనుషులు నడిచే వాళ్ళనే కష్టం. సార్, ఇలా మనం వెళ్ళలేము, మధ్యలో పెద్ద వాగుంది, చుట్టూ తిరిగి వెళ్ళాలి. రామయ్య, మీరు మన వాళ్ళతో వెళ్ళి గంధం చెట్లు తీసుకెళ్లే లారీలు లాక్ చేయండి. నేను ఆ జీప్ను ఫాలో చేసి వాళ్ళని పట్టుకుంటాను.
తుపాకీ సప్పుడు విన్నావా? ఎక్కడ? అక్కడ. అయితే మనవాడి సిగ్నలే, ఏదో ఆపదనుకుంటారు. త్వరగా అందరూ బండి లేకండి. నన్ను నడకుండా ఎవరు బళ్ళు ఆపకూడదు. నేను సిగ్నల్ ఇస్తేనే బళ్ళు ఆపాలి. త్వరగానండి. Thank you.
చెప్పరా ఏంట్రా? ప్రభాకర్ మన లారీలన్నీ పట్టేశారు, మన వాళ్ళంతా తప్పించుకున్నారు. రాజు మాత్రం దొరికిపోయాడు. ఈలైతే రాజు అయిన ఫేనాలతో తీసుకురా, లేదంటే అక్కడే చంపి పారైపో. నరికిన గంధం చెట్లను దంతాలను ఎక్కడికి రా చేరవేస్తున్నారు? చెప్పను. ఎక్కడికి చేరవేస్తున్నారో చెప్పరా? చెప్పను. చెప్పవు? చెప్తాను చెప్తాను. నమస్కారం సార్, నేను జ్యోతి రిపోర్టర్ని. వీరభద్రం దాచిపెట్టిన గంధం చెట్లు ఎనుగు దంతాలను ఎలా కనిపెట్టారు సార్? మా డిపార్ట్మెంట్లో ఉన్న అందరి సహాయం వల్ల, ఇతనిచ్చిన చిన్న వార్త వల్ల ఇవన్నీ మేము కనిపెట్టగలిగాం. సార్, టీవీ కవరేజ్ చేస్తున్నాం, ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. వీరభద్రానికి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు అధికారులు వార్తలు అందించేవారు. ముందు మేము వాళ్ళందరినీ కనిపెట్టేశాం. ఆ తర్వాత వాడి స్మగ్లింగ్ లారీలు బయటికి రాకుండా అన్ని రోడ్లు మేము బ్లాక్ చేశాం. బయట నుంచి వాడికి చేరే అన్ని సహాయాలను అరికట్టేశాం. అందుకే అవన్నీ ఈజీగా పట్టుకోగలిగాం. తొందరలో వాడిని కూడా పట్టుకుంటాం. కంగ్రాట్స్ మిస్టర్ ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్, ప్లీజ్. నమస్కారం అమ్మా. రా రామయ్య. ఏమిటైనా, ఏమిటి విషయం? ఏం లేదమ్మా. అయ్యగారు, నేను వీరభద్రం గారి స్మగ్లింగ్ లారీస్ పట్టుకున్నాం కదా, అది టీవీలో చూపిస్తున్నారు, చూద్దామని వచ్చాను. నమస్కారం. కొండపల్లి ప్రాంతంలో దొంగతనంగా సాగే తుపాకీల ఫ్యాక్టరీ ఒకటి పట్టుబడింది. ఇక్కడ తయారయ్యే తుపాకీలు గంధం చెట్టు స్మగ్లింగ్ చేసే వీరభద్రంకు పంపిస్తున్నట్టుగా తెలియవచ్చింది. వీటన్నిటితో పాటు దాచిపెట్టబడిన ఏనుగు దంతాలను, గంధం చెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ సాహసించి వెళ్లలేని అడవి ప్రాంతాలలోకి బహు సాహసంతో వెళ్లి ఈ కార్యం సాధించిన వారు డిఎస్పీ గంగాధర్. వీటిని కనిపెట్టిన ఘనత డిఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి చెందుతుంది. ముందు ఫారెస్ట్ లో ఉన్న బందిపోట్లను కనిపెట్టాం. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమైన వార్తను అందించారు. ఆ వార్త వల్లనే అంతా కనిపెట్టాం. ఇందులో ఏముందంటే, ప్రజలకు సేవ చేయడానికే కదా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇది కూడా చేయలేదంటే ఈ పదవి ఎందుకు? ప్రజలకు సేవ చేసే నిజమైన సేవకుణ్ణి. బాబు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏమిటమ్మా ఇదే అన్యాయంగా ఉంది. సార్ కష్టపడి పట్టుకుంటే ఎవరో పట్టుకున్నారని కదలుతున్నారే. ఈ వార్త ఇచ్చింది ఎవరో తెలుసుకుని వాడికి సక్రమంగా థ్యాంక్స్ చెప్పొస్తానమ్మా. మీరు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళేటట్టుగా లేరు. పట్టుకున్నది నేనని చెప్పడానికి ఆవేశపడలేదు. ఈ దేశాన్ని నాశనం చేసే కిరాతకు అంతం చేయడానికి నేను చేసిన ప్రయత్నం మరెవరికీ తెలియలేదని నేను బాధపడలేదు. కానీ పచ్చి రక్తం తాగే పులికి ఆవుతోలు కప్పి ఇది ఆవని ప్రజల్ని మోసగించడం నేను ఒప్పుకోలేను. కష్టపడ్డందుకు ఫలితం ఒకచోట దొరకపోయినా ఇంకొక చోట దొరుకుతుందని కురాల్లో రాసింది బాబు. అమ్మా, చేలకు వెళ్లే నీళ్లు పచ్చగడ్డికి వెళ్ళి గడ్డి పెరిగితే తప్పులేదు. కానీ సజ్జనులకు చేరవలసిన పేరు, కొందరు దుర్మార్గులకు చేరి వాళ్లు పెరిగితే ఈ దేశానికే క్షేమం కాదు.